మనలను కొనిపోవుటకు అతి త్వరలో రానయ్యున్న మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఒక విశేషమైన కృప. దీని ధ్యానార్థమై మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనమును మరియు 21వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. ఆమేన్ అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ఈ చివరి ఆశీర్వాదము క్రైస్తవులందరి కొరకు కాదు కాని, అవును త్వరగా వచ్చుచున్నాను అను వాక్యమును విశ్వసించి ఆమేన్ ప్రభువైన యేసు రమ్ము అని చెప్పువారికి మాత్రమే చెందినదై ఉన్నది. ప్రభువైన యేసు రహస్య రాకడను గూర్చిన వాగ్దానమును విశ్వసించి దానికి ఆమేన్ అని చెప్పువారు అత్యద్భుతమైన ఆశీర్వాదములలో ఒకటైన మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృపను ప్రాప్తించుకొనెదరు. బైబిల్ నందలి చివరి వాక్యములో పేర్కొనబడిన కృప అనునది ఆయన రహస్య రాకడను విశ్వసించి దాని కొరకు కనిపెట్టుకొను వారికే చెందినది. దేవుని వాక్యములో ఎన్నో కృపలు పేర్కొనబడినవి. కృప ద్వారానే రక్షించబడి ఉన్నాము. దీనిని మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8వ వచనములలో చదవగలము. అయితే ఇచ్చట పేర్కొనబడిన కృప మీకు తేబడు కృప విషయమై అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో చెప్పబడిన విధముగా ఉన్నది. ఇది ప్రభువు యొక్క రహస్య రాకడ కొరకు మనలను సిద్ధపరచు కృప అని పిలువబడవచ్చును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ కృప మన జీవితములలో ఆశ్చర్యకరమైన ఒక క్రియ జరిగించును. దీనిని మనము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనములలో పేర్కొనబడిన శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించు కృప అయి ఉన్నది. అదేదనగా ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను రహస్య రాకడ కొరకు సిద్ధపరచున్నట్టు ఈ కృప నీకు కావలెనా? ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన రాక కొరకు సిద్ధపడి నీవు జీవించవచ్చును. నిన్ను రక్షించినది ఆయన కృపయే. నిన్ను పరిశుద్ధాత్మతో నింపినది, ఇంతవరకు నిన్ను కాపాడినది కేవలము ప్రభువు యొక్క కృప మాత్రమే. ఆయన రహస్య రాకడలో ఎత్తబడుటకు నిన్ను సిద్ధముగా కాపాడునది కూడా ఆయన యొక్క కృప మాత్రమేనని జ్ఞాపకముంచుకొనుము. మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17-20 వచనములను క్లుప్తముగా గమనించినట్లయితే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు అని చదువుచున్నాము. కాబట్టి మనమందరమును ఆ విధముగా చెప్పుటకు ప్రభువైన యేసు యొక్క కృప మనకు సహాయము చేయును. ప్రియమైన వారలారా, ఈ లోకములో మనకు ఏమి సంభవించినప్పటికీ వరుడైన యేసు ఏతించినప్పుడు వధువుగా ఆయనను ఎదుర్కొను వేళ నిజముగా అది ఒక గొప్ప ధన్యత అయి ఉన్నది. ఆ విధముగా ఎదుర్కొనుటకు ఆత్మానుసారముగాను మరియు శరీరానుసారముగాను సిద్ధపడిన పవిత్రులు మాత్రమే ఆ నిత్య వివాహములో ప్రభువుతో ఏకమవుదురు. కాబట్టి అటువంటి విమోచన దినము ఆసన్నముగా ఉన్నందున మనమందరమును సంతోషించి ఉత్సహించదముగాక. సియోను వరుడేసు వచ్చు వేళలో మహిమలో ఆయనను చూచుటకు మనందరికీ తగిన కృప దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి నడిపించుదురుగాక. ఆమేన్. Thank you.
దైన యేసు ప్రభు ఏదింతురు వాదులను చేర్చుకొన ప్రత్యక్షమౌను వారు దైన యేసు ప్రభు ఏదింతురు వాదులను చేర్చుకొన ప్రత్యక్షమౌను సిద్ధమైన పవిత్రులు నిత్య వివాహములు ప్రభువుతో ఏకమౌదురు సిద్ధమైన పవిత్రులు నిత్య వివాహములు ప్రభువుతో ఏకమౌదురు సంతోషించి ఉత్సహించేదం విమోచన దినం ఆసన్నమే సంతోషించి ఉత్సహించేదం విమోచన దినం ఆసన్నమే సీయోను వరుడి సువచ్చు వేళలో మహిమలో ఆయన చూచెదము సీయోను వరుడి సువచ్చు వేళలో మహిమలో ఆయన చూచెదము భూకంపములు మహాభయపాతము వ్యాధి బాధలు గల కాలములో భూకంపములు మహాభయపాతము వ్యాధి బాధలు గల కాలములో సంభవించు వీటినెల్ల తప్పించుకొనుటకు మేల్కొని ప్రార్థించేదము సంభవించు వీటినెల్ల తప్పించుకొనుటకు మేల్కొని ప్రార్థించేదము సంతోషించి ఉత్సహించేదం విమోచన దినం ఆసన్నమే సంతోషించి ఉత్సహించేదం విమోచన దినం ఆసన్నమే సీయోను వరుడి సువచ్చు వేళలో మహిమలో ఆయన చూచెదము సీయోను వరుడి సువచ్చు వేళలో మహిమలో ఆయన చూచెదము
ఫలములుగా మారెను. కడవరి వర్షమును పొందెదుము, విలువైన ఫలములుగా మారెను. కడవరి వర్షమును పొందెదుము, భయముతో పరిశుద్ధతను పూర్తి చేయొచ్చు. యేసువలే మనం మారెదం, భయముతో పరిశుద్ధతను పూర్తి చేయొచ్చు. యేసువలే మనం మారెదం, సంతోషించి ఉత్సహించెదం. విమోచన దినం ఆసన్నమే, సంతోషించి ఉత్సహించెదం. విమోచన దినం ఆసన్నమే, సీయోను వరుడి సువచ్చు వేళలో మహిమలో ఆయనను చూచెదము. సీయోను వరుడి సువచ్చు వేళలో మహిమలో ఆయనను చూచెదము, సంతోషించి ఉత్సహించెదము.